హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు అంగధార నేప ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మీ యొక్క సీలింగ్ ఫ్యాన్ యొక్క స్పీడ్ని ఎలా పెంచుకోవాలన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అలా చూస్తాను మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ బేసిక్గా మన యొక్క సీలింగ్ ఫ్యాన్ యొక్క స్పీడ్ తగ్గడానికి కారణం మన యొక్క కెపాసిటర్ కెపాసిటర్ యొక్క లైఫ్ అన్నది తగ్గిపోతే కంపల్సరీ ఫ్యాన్ స్పీడ్ అన్నది తగ్గిపోతుంది అలా కాకుండా నేను చెప్పే కొన్ని సందర్భాల్లో అంటే మీ ఫ్యాన్ ఫిట్టింగ్ అయి ఉన్నప్పుడే దాన్ని క్లీన్ చేయడానికి మనం పట్టుకుని బ్లేడ్స్ని క్లీన్ చేస్తున్నప్పుడు అలాగే ఏదో ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇప్పి మళ్ళీ వేరే దిక్కిన తీసుకెళ్తున్నప్పుడు బ్లేడ్స్ అయినా వంగినట్లయితే కంపల్సరీ ఫ్యాన్ స్లోగా తిరిగే అవకాశం అయితే ఉంటుంది దాని కొరకు నేను వీడియోలో చెప్తున్నట్టుగా మీరు కొంచెం చేసినట్లయితే కంపల్సరీ మీ ఫ్యాన్ స్పీడ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాని కొరకు మొదటగా ఫస్ట్ మీ యొక్క ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ ని ఈ విధంగా వంచినట్లయితే సరిపోతుంది అలాగే మొత్తం మూడు బేళ్ళు కూడా ఒకే విధంగా ఒక సైడ్ కిందకి ఒక సైడ్ పైకి ఈ రకంగా పట్టుకుని మీరు వంచినట్లయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక పొడవాటి ఒక స్టిక్ ని కానీ లేదా పొడవాటి ఏదైనా ఒక వస్తువుని తీసుకుని దానికి ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి అంటే మొత్తం మూడు రెక్కలు కూడా ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చేలా మీరు వంచండి హైట్ అయితే ఆ బ్లేడ్స్ యొక్క రెక్కలనైతే అడ్జస్ట్మెంట్ చేయండి ఏదైనా ఒక రెక్కన ఆ స్టిక్ దగ్గర పెట్టండి పెట్టి ఆ స్టిక్ దగ్గర దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేయండి అలాగే అన్ని రెక్కలు అంటే మిగిలిన రెండు రెక్కలు కూడా ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేలా మీరు దాన్ని వంచండి అలా వంచితే అన్ని రెక్కలు కూడా సేమ్ ఒకే యాంగిల్లో ఉండడం వలన మీకు స్పీడ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ యొక్క ఫ్యాన్ స్పీడ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈవిడ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలుమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గనసమ్మ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిపై ద్వారా పొందగలరు థ్యాంక్ వెరీ మచ్ బాయ్ బాయ్